టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వయసు ఇప్పుడు 56 ఏళ్ళు. మరి ఈ ఏజ్ లో తన వయసు హీరోలతో పోటీ పడడం అంటే అదేమంత పెద్ద విషయం కాదు. కానీ నాగ్ మాత్రం కుర్ర హీరోలతో పోటీకి వచ్చేస్తున్నాడు, అదే అసలు సమస్య. ఇప్పుడు ఈ పోటీ ఏ రేంజ్కి చేరిపోయిందంటే తన కొడుకులను కూడా డామినేట్ చేసేసి ముందుకు వచ్చేసాడు నాగ్. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015 జాబితాని రీసెంట్గా ప్రకటించారు. ఇందులో నాగార్జునకు దక్కిన స్థానం ఎంతో తెలుసా? 10వ స్థానం. మన్మధుడికి 10వ స్థానం అంటే ఆశ్చర్యం లేదు, కానీ ఆయన కొడుకులిద్దరూ రేస్లో వెనకపడిపోవడం మాత్రం ఆశ్చర్యకరం. అక్కినేని నాగ చైతన్య 19th ప్లేస్లో అఖిల్ 22nd ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే లిస్టులో అఖిల్ 6th, చైతు 11th, నాగార్జున 12th ప్లేసెస్లో ఉన్నారు. కానీ సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి సినిమాల తర్వాత నాగ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా చైతు మాత్రం తన స్థాయిని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ అఖిల్ మాత్రం 6th ప్లేస్ నుంచి 22nd కి పడిపోయాడు. దీనికి కారణం మొదటి సినిమా అఖిల్ నిరుత్సాహపరదమే అని చెప్పాలి. ఏమైనా ఈ ఏజ్లో కూడా తన కొడుకులతో పాటు అనేక మంది కుర్ర హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించడం మాత్రం నాకే చెల్లింది. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను నిరుసిస్తున్నాను, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎన్కరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.